పెట్టారు. ఈరోజు మధ్యాహ్నం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం చేస్తారు సీఎం. రాష్ట్రంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలపై చర్చించనున్నారు. దీంతో పాటు వరికి కనీస మద్దతు ధర అంశంపై చర్చించే అవకాశం ఉంది. మార్కెట్ యార్డులో ఇబ్బందులపై రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన రేవంత్ ఫిర్యాదులపై చర్చించనున్నారు. దీంతో పాటు వేసవి కాలంలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేయనున్నారు. ధాన్యం కొనుగోళ్లు తాగునీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈరోజు మధ్యాహ్నం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం చేయబోతున్నారు సీఎం. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై చర్చించనున్నారు. దీంతో పాటు వరికి కనీస మద్దతు ధర అంశంపై చర్చించే అవకాశం ఉంది. మార్కెట్ యార్డులో ఇబ్బందులపై రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన రేవంత్ దీనిపైన చర్చించనున్నారు. దీంతో వేసవి కాలంలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జనవర్తన. నాగేంద్ర, ఎన్ని గంటలకి సమీక్ష సమావేశం ప్రారంభం కాబోతుంది? ఇంకా ఏ ఏ అంశాలపై దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు పార్టీ కార్యక్రమాలతో పాటు మరొకవైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల పైన కూడా పూర్తిగా బిజీగా తన షెడ్యూల్ గడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ప్రధానంగా ఒకవైపు పంటలు కోతకొస్తున్నటువంటి సమయంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ గా ఫోకస్ చేశారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి సమయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా నిర్లక్ష్యం వహించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయం కేంద్రంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ సంబంధిత అధికారులతో పాటు సంబంధిత మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎన్నున్నాయి, దాంతో పాటు కనీస మద్దతు ధరకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా విధి విధానాలను ఏ విధంగా రూపొందించాలన్న దానిపైన ప్రధానంగా సీఎం ఫోకస్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే వరి ధాన్యానికి సంబంధించి ప్రత్యేకంగా మద్దతు ధర 500 రూపాయలు కల్పిస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి 500 మద్దతుదారుని ఎప్పటి నుంచో కల్పిస్తారా లేదా అనేది చూడాలి. దీంతో పాటు మరొకవైపు మార్కెట్ల నుంచి రైతులు వస్తున్నటువంటి, ఎందుకంటే వివిధ మార్కెట్లకు ధాన్యం తీసుకెళ్లినటువంటి సమయంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, మరొకవైపు మిల్లర్ల నుంచి రైతులకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. వెంటనే రైతులకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలంటూ కూడా స్థానిక అధికారులందరికీ కూడా సీఎం ఆదేశించారు. ఈ అన్ని అంశాలకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటలకి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి చేసేటటువంటి సమీక్ష సమావేశంలో చర్చించబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు వేసవి కాలం రావడంతో పెద్ద ఎత్తున ఇప్పటికే ఎండలు తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో, మరొకవైపు ఇప్పటికే ప్రజలంతా కూడా తాగునీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కొన్ని ప్రాంతాలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఆ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా సాగునీటి, మరొకవైపు ఇతర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో కానీ ప్రత్యామ్నాయాలపైన అధికారులు దృష్టి సారించాలనేటటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సమీక్ష సమావేశంలో చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాగేంద్ర.